ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవదాయ ధర్మదాయ శాఖ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం టౌన్ కొత్త రోడ్ విశాఖపట్నం నందు 19/6/2023 నుండి 30/6/2023 వరకు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా నేడు స్వామివారి రథయాత్ర మహోత్సవం టౌన్ కొత్త రోడ్ ఆలయం నుండి టర్నర్ చౌల్ట్రీ కళ్యాణ మండపం వరకు అంగరంగ వైభవంగా వేల మంది భక్తుల సమక్షంలో స్వామివారిని ఊరేగింపగా సన్నాయి మేళం కోలాటం నడమ కన్నుల పండుగగా సాగనంపడం జరిగింది. ఈ మహోత్తర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ద్రోణం రాజు శ్రీవాత్సవ సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు హాజరయ్యారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా దర్శన భాగ్యం కలిగిస్తూ ఆ కళ్యాణం భాగ్యం కలిగించి జీవో గారు అలాగే ఆలయ సిబ్బంది అలాగనే ఉత్సవ కమిటీ మెంబర్లు అందరూ కూడా సహాయపడ్డారు. మరి ఈరోజు రథ మహోత్సవము 5 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. జగన్నాథ్ స్వామి విష్ణుమూర్తి జగన్నాథ్ స్వామి విష్ణుమూర్తి అవతారం జగన్నాథ్ స్వామి అలానే సుభద్ర బలభద్ర ఈ జగన్నాథ్ స్వామి ఆలయంలో 192 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం అలాగనే ఈ జగన్నాథ్ స్వామి రథయాత్ర కూడా గత 1964 నుండి కూడా 1864 నుండి కూడా ఈ రథ మహోత్సవం ఎలాంటి ఇష్టం కలిగినటువంటి ఈ జగన్నాథ స్వామి యాత్రలో పాల్గొనడం మా అందరి అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా దర్శన భాగ్యం కలిగించినటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాము. జగన్నాథ స్వామి రథయాత్రలో స్వామితో పాటు అడుగడుగు వేసి ముందుకు సాగడం ప్రతి ఒక్కరూ రథోత్సవం అనగానే అందరూ కూడా ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఊరేగింపుగా చేస్తారు. కానీ జగన్నాథ స్వామి తిరుమూర్తి ఈరోజు ఈ పూర్ణా మార్కెట్ వీధుల్లో ఆ రథం మీద అందరికీ దర్శన భాగ్యం కలిగించడం చూసిన కళతో తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ధాన్యములు కలిగి పేరుతో సమానమయ్యేలాగా ఆ స్వామివారు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.